आयन इप्ड नीन चूस अनंत फस्ट चूडंगा मेन अच्छा अमौंट अंत सर मोन जगह वैसा रैल प्रमादा इतना डैरेक्टर गार प्रोड्यूसर गार हीरो गारे मेन हेडसअप विषय मुझे चेपाले एम कर चाल इंपारटेंट नेक्स्ट वे सिनेमल दिल्लीपुर इमोशन अच्छे क्रियेटार अंत मेन यूथ अंदर चूड़ा सिम इध नंबर वन कंटेंट नंबर वन क्वालिटी अतम अंत इतना टाइम ट्रावल आ टाइप सिम चाला बहुत चाल मंद आर्टिस्ट अंदर क्रे क्रे हीरो गार क्रेवा डायरेक्टर गार मुझे तीसर मेन प्रोड्यूसर गारी चला 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 धन्यवाद सर एंकंटे रूपये एवरना सर पक्नवा सर चला इबंध पड़ता है का दी इंत अमौंट पे कोई को दी खर्चपे मल्ल आ डबूलों रूपये आशंक उन्ना चाल हेड्स अफ सर कंपलसरी प्रति चूड़ा नैक्स्ट वे बीजेम एम कुटार वेरे लैवल का चवतल पड़े अनंत मूवी बीजेम वेरे 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 अवतरे इंक चला बहुत सूपर मेन मन डीओपी गार आरजी गार तो वर्क इतना फस्ट सिना सर एम तीसा कैमरा पेट लुक् धन्यवाद का मेन अंदर चूड़ा इधी चूड़क सारी वीर चूस्ते मन 300 मंद चलिए सड़न का वाली वीलो अमौंट डबुल चपार मेन दाने कोसम सारी चूँगी सिनेमा नच्चपोते कूपये बैठ वाले एवर इवर कदा का डायरेक्टर गार प्रोड्यूसर गार मेन हीरो मत वीलो इंतजन चला एक्सलेंट अंत मे वालों का चुप्त सिम चूसा सिम सिंक वीलते चपार इदे नंबर वन सिम प्रति सारी दी वाचे अंदर नचुदान ने सूपर अनंत सिम चा बहुत सिम डिफरेंट ऐंगल मंत्री पेदों को चाला हेल्प डायरेक्टर गार चा बहुत सिम बोर लेम चूस मैं क्रोता चूस मन हार्ट टचिंग उठे सिम ఇలాంటి సినిమా మనకు మల్ల మల్ల రావాలి ఎంతో మందికి హెల్ప్ చేస్తుంది ఇలాంటి ఈ సినిమా చూసిన వాళ్ళకి పైసలు గురించి ఒక వేరేలకు కూడా హెల్ప్ చేయగలుగుతున్నాడు అయినా చాలా బాగుంది ఒక కొత్తగా ఉంది సినిమా నీకు ఎక్కడ బోర్ లేదు చూసినా మనకు మల్ల చూడాలని అనిపిస్తుంది అంత బాగుంది అనంతపురం అనేది సినిమా మాత్రం ఒక డిఫరెంట్ గా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది ఫస్ట్ అయితే మాత్రం మీకు నిజంగా దండం పెట్టాలండి ఎందుకంటే సినిమాలో ఈ రోజు సినిమా ఆడితే బాగుండు సినిమాకి డబ్బులు వస్తే బాగుండు అన్న రోజుల్లో सिनेमा को वच्चिन प्रति अमौंट मोन्न ओडिशा जरिगिन प्रमादानिकी ई डब्बंता मीरु इव्वडं अनेदि चाला गोप्प विषयमंडि चाला गर्विंचदग्ग विषयं सिनेमा आल्रेडी हिट अयिपोयिंदंडि एंदुकंटे आ ओक्क विषयं तोटे हिट अयिंदंडि निजंगा चेप्पालंटे మీరు ఆ గొప్ప విషయం అంటే మీరు ఇంకో నెక్స్ట్ ఇంకో సినిమా కోసం కూడా వెయిట్ చేస్తారన్నమాట ఇంత గొప్ప వ్యక్తిని మనం చూసినందుకు మీ ఫీలింగ్ ఏం చెప్పండి చాలా సంతోషంగా ఉంది మూవీ రిలీజ్ అయినందుకు మీ దగ్గర నుంచి కూడా వచ్చే రెస్పాన్స్ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఆడియన్స్ రెస్పాన్స్ అయినా ఏదైనా ఇంకోటి ఏంటంటే మనం ఆ ఇన్సిడెంట్ రైల్ ఇన్సిడెంట్ అయినందుకు నేను ఈ సినిమా ఇమిడియట్ రిలీజ్ చేయడం జరిగింది ఏంటంటే వాళ్ళ పెయిన్ ఏదో నాకు తెలుసు ఫ్యామిలీది ఇమిడియట్ రిలీజ్ చేసి దీని మీద వచ్చే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఏది కూడా నేను వాళ్ళకి అందజేయాలని నేను డిసైడ్ అయ్యాను నేను మా డైరెక్టర్ మధు గారు కూడా నాకు మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మూవీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ జీవీ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి మమ్మల్ని కవర్ చేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్ అండి మీకు ఈ కవరేజే కాదండి ఇంకా చాలా కవరేజ్లు ఉన్నాయి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు మీరు చేసిన చిన్న మామూలు విషయం కాదండి ఎందుకంటే గవర్నమెంట్ హెల్ప్ చేస్తే ప్రతి గవర్నమెంట్ హెల్ప్ చేస్తది కానీ ఒక సినిమా ఇండస్ట్రీలో మీరు ఈ సినిమాకి వచ్చిన బాక్స్ ఆఫీస్ అమౌంట్ ఏదైతే వస్తుందో అది మీరు ఆ ఆలోచన రావడం కూడా చాలా గ్రేట్ అసలు నిజంగా మీరు నెక్స్ట్ ఏ మూవీ చేసినా కూడా ఒక 10% మీరు ఇలాగే చేసుకుంటే మీరు సూపర్ స్టార్ అయిపోతారన్నమాట ఆడియన్స్ అందర్ బ్లెస్సింగ్స్ ఉండాలండి తప్పకుండా నేను ముందు ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి జరుగుతున్నాయి అందరూ మీ ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇలా ముందు సాగాలతను ఏదైనా నాతో ఏం తోచితే అది తప్పకుండా చేయగలుగుతాను అండి థాంక్యూ థాంక్యూ మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది ఒక కొత్త తరంగా కొత్త ఒక హారర్ మూవీ లాగానే అనిపించింది కానీ మంచి ఎక్స్‌పీరియన్స్ ప్రశాంత్ కార్తిక్ గారి యాక్టింగ్ కూడా బాగుంది ఫ్యూచర్ లో ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాం ఇట్లాంటి హారర్ మూవీ అంటే ఎప్పుడు చూడలేదు అంటే ఒక సైలెంట్ మూవీ అండ్ ఒక గుడ్ మూవీ ఉంది కొడి అనంత మూవీ అనేది మంచి సక్సెస్ వస్తుందని కోరుకుంటున్నాం థాంక్యూ వెరీ మచ్ అయితే చాలా బాగుంది అనంత చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు యూత్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు ఇలాంటి డిఫరెంట్ స్టోరీని చాలా చాలా కొత్త అందరూ కొత్త యాక్టర్స్ ఉన్నారు కొత్త డైరెక్టర్ అండ్ కొత్త హీరో అందరూ అసలు చాలా బాగా చేశారు అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి
కాన్సెప్ట్ అయితే అసలు ఎవరు ఇమాజిన్ చేయరు, కొంచెం హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది, అందరూ మస్ట్ వాచ్ మూవీ. ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా హిస్టరీ, జియోగ్రఫీ, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి తీశారు. అన్నీ కొంచెం నాలెడ్జబుల్ పర్సన్ అయితే బాగా అర్థం చేసుకుంటారు. ఆ హీరో యాక్టింగ్ చాలా బాగా చేశారు అండ్ హీరో క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్. లాస్ట్ లో సస్పెన్స్ అది చాలా బాగుంటుంది. మంచి థ్రిల్లర్ మూవీ. మూవీ ఈజ్ ఆల్సో వెరీ ఎంజాయబుల్ అని ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఈజ్ రియల్లీ ఓవర్వెల్మింగ్. ఇంకా అందరూ వచ్చి థియేటర్లో చూసి మా డొనేషన్ మార్జిన్ని పెంచగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ఒక రిక్వెస్ట్, అందరూ వచ్చి సినిమా చూడండి. మా తరపు నుంచి, మీ తరపు నుంచి కూడా ఒడిశా బాధితులకి సాయం చేసిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నేను మీ నక్షత్ర. సో హ్యాపీ టు బీ హియర్. అనంత మూవీ, ప్రశాంత్ యాక్చువల్లీ నాకు చాలా మంచి ఫ్రెండ్, అండ్ మా ఇద్దరు మూవీ సేమ్ డే రిలీజ్ అవ్వడం, ఇట్ వాస్ సో హ్యాపీ. నా దగ్గర ప్రీమియం జరుగుతుంది అండ్ తిండి, నేను ఇప్పుడే మూవీ చూస్ వచ్చాను. ఇట్ వాజ్ లిటరలీ వెరీ నైస్ కాన్సెప్ట్, బికాస్ నాకు ఎక్కువ కొరియన్ డ్రామాస్ చూడటం అలవాటు. ఇట్స్ స్టోరీ ఫ్రమ్ మై లవ్ ఫ్రమ్ ద స్టార్ మూవీ నుంచి వీళ్ళు, ఎందుకంటే ఈ ఇట్లాంటి జానర్స్ని కూడా తెలుగు మూవీ, ఐ మీన్ తెలుగు ఆడియన్స్ హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ యూ పీపుల్ విల్ ఎంజాయ్ అ లాట్. ఇట్ వాజ్ డిఫరెంట్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. I wish all the success to your team and Prashant, the director also. The movie is bahut hi acha hai aur naya concept hai uske andar, humko bahut hi pasand aaya. Acting acha hai sabka aur costume designer mere bete ne kiya hai, Aniket Shah. Sabse alag uska theme hai aur acha acting hai sabka. Bahut acha team work hai aur acha picture hai. Hero ki acting bahut achi hai. नया थीम है, एक सबसे डिफरेंट है, सबसे डिफरेंट है पिक्चर. आई वॉच अनंता मूवी, आई एम पार्ट ऑफ इट. द डायरेक्टर मधु गारू, एक्टर प्रशांत गारू, एवरीवन इज सो अमेजिंग. द म्यूजिक इज गुड, प्लॉट अमेजिंग, म्यूजिक स्टोरी इज ग्रेट, लास्ट की ट्विस्ट एंड ऑल द प्लॉट, द ओवरऑल इट वाज अमेजिंग. थैंक यू. బాగుంది సినిమాకి మ్యూజిక్ చేశాను. సో సినిమా పెద్ద స్క్రీన్ మీద చూడడం చాలా బాగుంది. అండ్ ద కాజ్ ఆఫ్ ద ఫిలిం ఏదైతే ఇప్పుడు మా ప్రొడ్యూసర్ అండ్ హీరో ఏదైతే అనౌన్స్ చేశారో, లైక్ ఒడిశా ట్రైన్ విక్టమ్స్కి డొనేట్ చేస్తాను, దట్స్ అ వెరీ గుడ్ కాజ్. అండ్ ఇలాంటి మూవీస్ని జనాలు కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ మూవీ ఏంటంటే ఇట్స్ ఏ సైన్స్ ఫిక్షన్ స్టోరీ. ఇది రెగ్యులర్ స్టోరీ అయితే కాదు, ఒక చిన్న ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు అందరూ వచ్చి చూసి వాచ్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఇలాంటి చిన్న చిన్న సినిమాలు ఇంకా ఎక్కువ వస్తాయి అండ్ న్యూ టాలెంట్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారు ఒక మంచి కథను తీసుకొచ్చారు ప్రేక్షకుల కోసం. ఇప్పటివరకు మనం రొటీన్గా చూస్తున్నాం మూవీస్ అని, ఇట్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఎవ్రీథింగ్ గుడ్, బట్ ఇట్స్ ఇంటెలెక్చువల్గా ఉంటుందన్నమాట. అందరికీ చక్కగా అర్థం చేసుకునే స్థితి ఉంటే చాలా మంచి సబ్జెక్టు. అంటే మైథాలజీ అంటే దేవుడి గురించి చెప్పడం, అంటే మనం కొన్ని మూఢనమ్మకాలు వాటి గురించి అట్లా వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా చక్కగా వెళ్ళండి, చక్కటి ఆలోచనలతో ఉండండి, ఆరోగ్యంతో ఉండండి అని ఒక ఇండైరెక్ట్ స్పీచ్, అంటే ఒక మూవీ ద్వారా మా డైరెక్టర్ గారు మంచిగా తెలుగుని చక్కగా స్పష్టంగా మంచి, అంటే మీరు కూడా మూవీ చూస్తే తెలుస్తుంది డైలాగ్స్ కూడా ఎలా ఉంటాయంటే స్పష్టమైన తెలుగు అన్నమాట. చక్కటి లిరిక్స్, అంటే పాటలు కూడా ఏం లేవండి, బ్యాక్గ్రౌండ్ వేసుకోండి. డైరెక్టర్ గారు కూడా మంచి ఇది ఇచ్చారు. ఎవ్రీథింగ్ గుడ్. అట్ ద సేమ్ టైం మా టీం అంతా కూడా చాలా బాగా హార్డ్ వర్క్ చేశాం. జనరల్లీ గంట 18 నిమిషాలు మూవీ అండి ఇది. ఇంకపోతే ఈ మా ప్రొడ్యూసర్ అండ్ హీరో గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్కి ఇప్పుడు మూవీ నుంచి వస్తున్న మనీ అంతా దానికి డొనేట్ చేయడానికి, అది అందరికీ బాగా నచ్చిందండి. మీరందరూ కూడా చక్కగా ఎంకరేజ్ చేసి, మీ ద్వారా కూడా మీడియా మిత్రులు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా అందరూ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మెయిన్గా ఏంటంటే ఇది ఒక మంచి ఒక పాజిటివ్ టీమ్ తోటి మంచి క్యారెక్టర్ చేసిన ఫీలింగ్ అయితే నాకుంది. సినిమా అనేది కొంచెం ఇది సైన్స్ ఫిక్షన్ లాగా ఆ జానర్లోకి వస్తుంది. ఇట్స్ డిఫరెంట్ మూవీ, కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్కే మెయిన్గా చెప్పాలంటే, అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీ.
బట్ ఎలా ఉంది ఏంది అనేది ప్రేక్షకులు చెప్పాలి. ఇంకా అనిపించింది అన్న అనంతం? యా ఇట్స్ ఫైన్, వెరీ గుడ్, బాగుంది. ఒక లార్జర్ దెన్ లైఫ్ ఐడియా, దాన్ని కన్వే చేయడానికి మనకి గ్రాఫిక్స్ అవన్నీ ఏమి అవసరం లేదు. జస్ట్ ఒక సింగిల్ రూమ్లో ఒక ఇంట్రెస్టింగ్గా, ఇట్ వాస్ వెరీ వెరీ ఫైన్, చాలా బాగుంది. బోర్ అయితే రాలేదు. 1.5 అవర్ ఇస్ వెరీ వెరీ ఫైన్, సూపర్ ఫైన్, ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను, బట్ ఆన్ స్క్రీన్ ఇట్ వాస్ వెరీ 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 ఫెంటాస్టిక్గా చేశారు. అండ్ ఇస్ అ వెరీ స్లీక్ పర్సనాలిటీ, డైలాగ్ డెలివరీ కూడా చాలా అంటారు సబ్టిల్గా చాలా బాగా చేశారు. వెరీ నైస్, చాలా బాగుంది. నా ఫస్ట్ మూవీ ఇది యాజ్ ఎ డిఓపీగా. అంతకుముందు నేను ఆర్జీవి గారి సినిమాలకు వర్క్ చేశాను నేను యాజ్ స్టిల్ ఫోటోగ్రాఫర్గా. దాని తర్వాత ఇదే ఫస్ట్ మూవీ నాకు డైరెక్ట్గా కెమెరామ్యాన్గా. బాగుంది, ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సూపర్, వెరీ కంఫర్టబుల్, ప్రతిదానికి కోఆపరేషన్ కానీ అన్నింటిలో చాలా బాగుంది. దిస్ వాజ్ విత్ అ డిఫరెంట్ డైరెక్టర్ మధు బాబు, అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. ఇట్ వాస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఫర్ హిమ్ హిమ్సెల్ఫ్, లైక్ ఫర్ మధు యాజ్ వెల్. సో వీ ఆల్ టుగెదర్ యాజ్ అ టీమ్ లైక్ వీ ట్రై టు పుల్ ఆఫ్ అ సైఫై థ్రిల్లర్, అండ్ ఐ థింక్ వీ పుల్డ్ ఇట్ ఆఫ్ క్వైట్ గ్రేట్. బట్ ఇట్స్ అప్ టు ద ఆడియన్స్ టు యునో జస్ట్ కమ్ అండ్ వాచ్ ఇట్, బికాస్ దిస్ ఫిల్మ్ ఈస్ అ లిటిల్ స్లో గోయింగ్. సో ఎవ్రీబడి హ్యాస్ టు బి వెరీ ఇంట్రెస్టెడ్, అండ్ ఇట్స్ అ ప్రెటీ ఇంటెలిజెంట్ ఫిల్మ్. సో ఆబ్వియస్లీ ఐ ఫీల్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్.